హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మొన్న కడియం కావ్య గారి వీడియో పెట్టడంతోనే చాలా రెస్పాన్స్ వచ్చింది. నేను వాళ్ళకు చూసే వరకు నేను చెప్పేది ఒకటే, బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టొద్దు. మీ సపోర్టింగ్ ఏ పార్టీకి ఉందో ఆ పార్టీకి సపోర్ట్ చేయండి, అంతే తప్ప మీరు బ్యాడ్ కామెంట్ పెట్టకండి. ఎందుకంటే ఎవరికైనా ఒక ఆడపిల్ల తిడుతుందంటే ఎవరికి నచ్చదు. మీరు బ్యాడ్ కామెంట్ పెట్టేవారికి చెప్తున్నా, మీ సపోర్టింగ్ ఎవరికైనా ఉంది అంటే సపోర్ట్ చేయండి, మీకు జెన్యున్ అనిపిస్తే. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు అసెంబ్లీలో కొంతమంది ఓట్లు వేసిన వారికి ఇప్పటికే అర్థం అయింది అనుకుంటా, ఇప్పుడు రియలైజ్ అవుతారు ఎందుకు వేసిన ఓటు అని. అంతే తప్ప మీరు బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టకండి. హాయ్ కళ్యాణ్, శివ గౌడ్, హాయ్ గుడ్ మార్నింగ్. నేను చెప్పేది ఒకటే, మీరు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఆ ఓటు వేసేటప్పుడు ఎవరైతే మీ నియోజకవర్గం, మీ మండలాలు, మీ జిల్లాలు, మీ కాన్స్టిట్యూన్సీలు ఇవన్నీ ఎవరైతే డెవలప్ చేస్తారో, ఎవరైతే మీకు జెన్యున్ పర్సన్ అనుకుంటారో వారికి ఆలోచించి ఓటేయండి. ఎందుకంటే ఏం ఆలోచన లేకుండా పుసుకున్న ఓటేస్తే మొన్నట్లేక అవుతుంది. ఈ 100 రోజుల పాలనలో ఆయన లెక్కనే ఈ ఎంపీ ఓట్లు మీరు వేసిరంటే ఆ విధంగానే అవుతుంది. మీరు ఆలోచించి ఎవరైతే ఏదైనా సబ్జెక్టు మీద ప్రశ్నించే గొంతు లేక ఉంటారో వారికే మీరు ఓటేసి ఆ పర్సన్ గెలిపించండి. ఏంటి అంటే ఆతృతతోని వెళ్ళారు. మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్లో కూడా మీరు ఆతృతతోని ఎలక్షన్లో ఓట్లు వేసారు. ఓట్లు వేసినాక రిజల్ట్ ఎట్లా వచ్చిందో మీకు తెలుసు. రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళన్న మేనిఫెస్టో ఎన్ని రోజులలో రిలీజ్ చేస్తారో మీకు తెలిసిపోయింది. క్రిష్ గౌడ్, హాయ్ గుడ్ మార్నింగ్. నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరైతే ఈ మన తెలంగాణ ఎక్కడైనా కానీ ఓటు హక్కునైతే కంపల్సరీ యూజ్ చేసుకోవాల్సిందే. నేను వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే మొన్న పెట్టిన వీడియోకు చాలామంది కొంతమంది బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. అది కడియం కావ్య గురించి పెట్టిన వీడియో. ఎవరు బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టకండి. మీరు జెన్యున్గా ఏ పార్టీకి అయితే సపోర్ట్ చేస్తా అనుకుంటున్నారో ఆ పార్టీకి సపోర్ట్ చేయండి. ఎవరినైతే బ్యాడ్ కామెంట్లు పెట్టాలని తిట్టాలి అనుకుంటే ఓటు హక్కు ఒకటి ఉంది. ఎవరిని ఏ రాజకీయ నాయకునైనా కొట్టగలిగే శక్తి ప్రజలకు ఉంది. ఆ ఓటు హక్కునే మనం కరెక్ట్ ఆయుధంలోకి యూజ్ చేసుకొని వారిని దెబ్బకొట్టే ఛాన్స్ అయితే ప్రజలకు ఉంటుంది. అంతేగాని బ్యాడ్ కామెంట్లు పెట్టి, సీను హాయ్ సీను, బ్యాడ్ కామెంట్లు పెట్టి ఎవరినైతే హట్ చేయొద్దు. నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, ఎవరైనా కానీ మనసు ఎప్పుడు బాధ పెట్టకూడదు బ్యాడ్ కామెంట్ పెట్టి. ఎవరైనా మనుషులే, మనకున్న ఓట్ బ్యాంక్తో, మనకున్న ఓటుతో ఏ నాయకునైనా మనం దింపగల శక్తి ప్రజలకు ఉంది. అది ఒక్కటి యూజ్ చేసుకోవాలి అంతే తప్ప ఎవరిని కూడా బ్యాడ్ కామెంట్లు పెట్టి వాళ్ళ మనసులను నడ్ చేయొద్దు. మీరు ఆలోచించాలి ఒకసారి ఓటేసేటప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఇదే నడుస్తుంది కాబట్టి నేను లైవ్లో కూడా అదే చేస్తున్నా. మీరు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. చెప్పు సీనా, ఏదైనా డౌటా? సీను వన్, అదే ఫ్రెండ్స్ మేము చెప్పాల్సుకున్నది అదే. నా లైవ్లోకి వస్తే ఎవరైనా వాళ్ళ కామెంట్స్ ఏమైనా చేస్తే నేను దానికి రిప్లై ఇద్దామనుకున్నా. దాన్ని మార్నింగ్ కదా, ఎవరు కూడా దానికి లైవ్లోకి రావలేకపోతున్నారు. నన్ను యాడ్ చేద్దామన్నా కానీ ఎవరు లేరు ఇక్కడ. ఓషిబే,
ఎవరు లేరు, యాడీ అని కూడా. ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఏమైనా ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియో కింద మీరు కామెంట్ చేయండి, దానికి నేను రిప్లై ఇస్తాను. ఓకే బాయ్.